అమరావతి నుండి తిరుపతి బయలుదేరిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర నెల్లూరు జిల్లా గూడూరు తిప్పరపాడు జంక్షన్కు చేరుకుంది. అక్కడ నుండి పాదయాత్ర పుట్టంరాజు కండ్రంగి సమీపంలో నితురిపి పతిగారిపల్లి గ్రామానికి చేరుకుంటుంది. ఈ క్రమంలో శివ అనే వ్యక్తిపై వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావు వాగ్వాదానికి దిగారు. కోవిడ్ నిబంధనలు పాటించడం లేదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిని గమనించిన జేఏసీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మనం చేస్తున్నటువంటి మహాపాదయాత్ర సహాయంగా భర్తకి చెయ్యి ఊపుతానే ఉండాలి. వాళ్ళు డబుల్ లైన్ రోడ్డు, వాళ్ళకి తెలియదా? మేము నడిచే డబుల్ లైన్ రోడ్ లో పక్క మేము నడుస్తున్నాం, ఒక పక్క వెహికల్స్ పోతున్నాయి. రోజు జరిగేది అదే. ఇవాళ కొత్తగా మీ ట్రాఫిక్ ఏం క్లియర్ చేయాలని వచ్చారు? మీరు అసలు పక్కదంట మీది ఇది కాదు కానీ వచ్చారు. పోలీసులు ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని ఎవరు ఇంతసేపు అరెస్ట్ చేయలేదండి. ఇవాళ ఆయన ఒక్కడే ఇలాగ ఎందుకు చేస్తున్నాడో మాకు తెలియదు. ఇవాళ బాటిల్ కింద పడితే అబ్బాయి అడ్డం వచ్చిద్దని చెప్పేసి బౌన్సర్ అబ్బాయి కాల్తో నెట్టాడండి. అది రోడ్డు పక్కన పడితే అబ్బాయిని పిలిచి మళ్ళీ తీపిచ్చి చట్టంలో వేపించాడండి. రోజు క్లియరెన్స్ చేస్తున్నాడు ఆయన వచ్చి, రోడ్డు రోజు క్లియరెన్స్ చేస్తున్నాడు. ఇది ఊరు కాదు, టౌన్ కాదు, ఇది అంతా ఊరికి పల్లె, ఇది చెట్లు అవి ఉండేయే కదా, క్లియర్ చేపించి అట్లా చేస్తున్నాడు. వాళ్ళ కావాలని పూలు చల్లేది మీకు అనుమతి ఇచ్చారంటే పూలు చల్లేటానికి, బొట్లు పెడటానికి, మాకు మరి ఆరు తెగటానికి కోట్లు ఇవన్నీ అనుమతి ఇస్తాయా? వెళ్ళటానికి అనుమతి ఇచ్చింది, మాకు స్వాగతం. వాళ్ళు అమరావతి కావాలి అని సంఘీభావం తెలపడానికి వస్తున్నారు రైతులు. వీళ్ళు ఇచ్చే బొట్లు పెడతానికి, ఆర్తలు ఇవ్వడానికి కూడా అనుమతి ఇవ్వమంటే కోర్టులు టైవో చాలదు, కోర్టులు తీరికా ఉండదు. అది గమనించాలండి వీళ్ళు అధికారులు. ఎంత రాశిగా ప్రవర్తిస్తున్నాడండి మరి లేడీస్, లేడీస్ కాకుండా అసలు భర్తకి చెయ్యి ఊపుతానే ఉండాలి వాళ్ళు.